హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మనం చౌచో అనే డాగ్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి ఎన్నో డాగ్ వీడియోస్ అండ్ ఫిష్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. డైలీ ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చౌచో అనేది చైనీస్ బ్రీడ్ అన్నమాట. సో అది మన ఇండియన్ బ్రీడ్ అయితే కాదు. అది మనకి ఇండియాకి వచ్చినప్పటికీ మనం బ్రీడ్ అనే చాలామంది దాన్ని క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే దాని సబ్ బ్రీడ్స్ అయితే సపరేట్గా వచ్చాయన్నమాట. అంటే చైనా నుండి వచ్చిన తర్వాత సబ్ బ్రీడింగ్ చేయించి దానిని అయితే సపరేట్ ఇండియన్ బ్రీడ్గా అయితే మార్చడం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ బ్రీడ్స్ మనకి ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నుండి తెచ్చిన మేల్ అండ్ ఫీమేల్స్ని క్రాస్ బ్రీడ్ చేయించి ఇక్కడైతే మనం అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డైరెక్ట్గా మనకైతే చైనీస్ నుండి వచ్చే బ్రీడ్స్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్గా లేవు. ఇవి మనకి ఇప్పుడు ఇండియాలోనే బ్రీడ్ అవుతున్నాయి అన్నమాట. ఇది మనకి చూడడానికి సింహం ఆకారంలో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది చైనీస్ యొక్క పురాతన జాతిగా పేరు పొందింది. అండ్ టాప్ 10 లిస్ట్లో, చైనాలోని టాప్ 10 డాగ్ లిస్ట్లోని ఇది 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ డాగ్ బ్రీడ్ వచ్చి మనకి ఇండియాలోనే ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ డాగ్ అనేది చాలా ఇంటెలిజెంట్ అండ్ ఫ్యామిలీని మంచిగా ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. అయితే మనం చిన్నప్పటి నుండి దీన్ని పెంచుకునే విధానం బట్టి మనమైతే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ప్రొటెక్షన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ని జాగ్రత్తగా చూసుకునే సామర్థ్యాన్ని మనమే దీనికైతే కల్పించాల్సి వస్తుంది అన్నమాట. చిన్నప్పటి నుండి మనం పెంచుకునే విధానాన్ని బట్టి ఇది పెరుగుతుంది. అండ్ ఇది అగ్రెసివ్ డాగ్స్ అండ్ మనం పెంచే విధానాన్ని బట్టి ఈ అగ్రెసివ్నెస్ అనేది పెరగడం కానీ తరగడం కానీ జరుగుతుంది. అంటే మనం చిన్నప్పటి నుండి జాగ్రత్తగా మంచిగా పెంచుకోగలిస్తే దీంట్లో ఉన్న అగ్రెసివ్నెస్ అనేది తగ్గుతుంది. అయితే ఫ్యామిలీ మెంబర్స్తో ఈజీగా కలిసిపోతుంది. అండ్ అన్ని డాగ్స్ లాగా ఇదైతే బయట తిరిగే డాగ్ అయితే కాదు. ఇది ఇంట్లోనే కామ్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే మనం చిన్నప్పుడు పప్పీగా ఉన్నప్పుడు నుండే దానికి మంచి హ్యాబిట్స్ని మనం అలవాటు చేస్తే అవే అలవాటు అవుతాయి. సో దాన్ని బట్టి మనకైతే పెరుగుతూ వస్తుంది అగ్రెసివ్నెస్ అనగా. సో ఇంట్లో పెరిగే విధానాన్ని అన్నిటినీ అనుగరించి మనమైతే మంచిగా పెంచితే మంచిగా పెరుగుతుంది. ఇవి మనకి రెడ్, క్రీమ్, బ్రౌన్, వైట్ కలర్లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో దీనికి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది చలిని కానీ వేడిని కానీ తట్టుకోలేదు. దీని మీద ఉన్న కోట్ అనేది రెండు డబల్ లేయర్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది చూడడానికి టెడ్డీ బేర్ ఆకారంలో కనిపిస్తుంది మరియు సింహపు ఆకారంలో కనిపిస్తుంది. దీని కటింగ్ కూడా మనం చేసే విధానాన్ని బట్టి ఇదైతే సింహపు ఆకారంలో కనిపిస్తుంది. బట్ ఇంత జూలు ఉన్నప్పటికీ ఇదైతే చలికి కానీ వేడికి కానీ తట్టుకోలేదు. ఖచ్చితంగా దీనికి ఎక్సర్సైజెస్ అనేది చాలా అవసరం. అండ్ దీని నాలుక చూస్తే అన్ని డాగ్స్లోనే రెడ్ కలర్ కనిపిస్తుంది. కాకపోతే ఈ డాగ్స్ వచ్చి బ్లూ అండ్ పర్పుల్ కలర్లో కనిపిస్తాయి ఎక్కువగా చూసుకుంటే. అండ్ దీని వెయిట్ వచ్చి 40 కేజీస్ వరకు మేల్ అయితే పెరుగుతుంది అన్నమాట. ఫిమేల్ వచ్చి 38 కేజీస్ వరకు పెరుగుతుంది. అండ్ మేల్ హైట్ వచ్చి 18 to 22 inches వరకు అయితే పెరుగుతుంది అన్నమాట. అండ్ ఫిమేల్ హైట్ వచ్చి 20 inches వరకు పెరుగుతుంది. అండ్ లాంగ్నెస్ కూడా చాలా మంచిగానే పెరుగుతుంది. అండ్ రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్ అయితే ఖచ్చితంగా దీనికి అవసరం. అండ్ దీనికి ఇచ్చే ఫుడ్ కూడా హై న్యూట్రిషన్స్ గల ఫుడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే బతుకుతుంది మంచిగా. అండ్ దీని జూలు పెరుగుతున్న విధానాన్ని బట్టి మనమైతే టెస్టింగ్ అయితే ఎవ్రీ మంత్ చేయించుకోవడం బెటర్. అండ్ దీనికి ఎప్పుడైనా ఐస్, నోస్ అండ్ ఇయర్స్ ఇవైతే ఖచ్చితంగా మీరు అబ్జర్వేషన్ అయితే పెట్టాలన్నమాట. దీనికి ఏదైనా డిసీజెస్ వస్తే మనకి ఐస్లో కానీ లేదు అంటే మన ఇయర్స్లో కానీ కనిపిస్తుంది. సో అక్కడ నుండి మనమైతే చూసుకొని దీనికైతే ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. దీని అగ్రెసివ్నెస్ని పోగొట్టడానికి ఖచ్చితంగా మీరైతే దీనికి ప్లే డాగ్స్ యొక్క టాయ్స్ ఉంటాయి. సో ఆ టాయ్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి. ఈ టాయ్స్ అనేవి మనకి డాగ్ షాప్లో, పెట్ షాప్లో దొరుకుతుంటాయి. సో అక్కడ నుండి తీసుకొని మీరైతే ఖచ్చితంగా దీనికి అలవాటు చేయాలి డాగ్ టాయ్స్. సో దానివల్ల ఏంటి అంటే దీని అగ్రెసివ్నెస్ని తగ్గించే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే దీనిని పెద్ద అయిన తర్వాత తీసుకువస్తారు. అప్పుడు మీ ఫ్యామిలీలో కలిసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే పప్పీ నుండి తీసుకొస్తారో దీన్ని ఖచ్చితంగా మీతోని జాగ్రత్తగా హ్యాపీగా ఉంటుంది.
అండ్ అగ్రెసివ్నెస్ అనేది తగ్గుతుంది అండ్ మీతో సరదాగా ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది పెరుగుతుందన్నమాట. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, పప్పీ ఉన్నప్పటి నుండే తెచ్చుకొని దీన్ని అయితే పెంచుకోవాల్సి అయితే వస్తుందన్నమాట. దీని లైఫ్ స్పాన్ వచ్చి 11 నుండి 13 సంవత్సరాలు అయితే వస్తుందన్నమాట. దీని బ్లడ్ లైన్ బట్టి దీని లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది. మంచి బ్రీడ్ డాగ్ అయితే ఖచ్చితంగా 13 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. అండ్ డిపెండ్ మీరు వేసే ఫుడ్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మీరు హై న్యూట్రిషన్స్ గల ఫుడ్స్ని కానీ వేయగలిస్తే ఖచ్చితంగా దీని లైఫ్ స్పాన్ అయితే పెరిగే అవకాశం ఉంది. అండ్ ఎవ్రీ డాక్టర్ చెకప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దీని లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అన్నమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి 40K నుండి 70K వరకు అయితే ఉందన్నమాట. అయితే మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లోని తీసుకోవడం వల్ల మనకైతే కాస్ట్ తగ్గే అవకాశం అయితే ఉంది. పెట్ స్టోర్స్లో వీటిలో తీసుకుంటే ఖచ్చితంగా 40K నుండి 70K వరకు అయితే అమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు బ్రీడ్ని తెచ్చి అమ్ముకొని బిజినెస్ పరంగా చేస్తారు కాబట్టి. అదే మీరు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీరు సర్చ్ చేయగలిసి మీరైతే తీసుకోగలిస్తే దీని కాస్ట్ అనేది ఇంచుమించుగా 30K వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మినిమం 10K తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. పెట్ షాప్స్తో పోలిస్తే పెట్ షాప్స్ ఎప్పుడైనా సరే 40K నుండి 70K వరకు అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ ఈ డాగ్ని వేరే బ్రీడ్స్తో కలిపే ముందు కొంచెం ఆలోచించండి. ఎక్కువగా అయితే ఈ డాగ్ అయితే వేరే పెట్స్తో కానీ వేరే బ్రీడ్స్తో కానీ కలిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇది అగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి వేరే డాగ్స్తోని వేరే పెట్స్తో కలిపే ముందు చిన్నప్పటి నుండి కలిసి ఉన్నాయా లేదా అనేది చూసుకొని మీరైతే పెంచాల్సి వస్తుంది. డైరెక్ట్గా మీరైతే వేరే పెట్స్తో కలిపితే ఖచ్చితంగా ఎక్కువగా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అన్నమాట. దానివల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. చౌచోకి ఖచ్చితంగా మీరైతే సపరేట్ కేర్ అయితే ఖచ్చితంగా అవసరం. దీనిని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే అంత మంచిగా పెరుగుతుంది అన్నమాట. అంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఎటువంటి జబ్బులు బారి పడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు పెంచే విధానాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. మీరు వేసే ఫుడ్ బట్టి కూడా ఉంటుంది అన్నమాట. హై న్యూట్రిషన్ ఫుడ్ని మీరైతే పెట్టడానికి ట్రై చేయండి. అలాంటప్పుడే దీని లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. మాటిమాటికి చెప్పడానికి రీజన్స్ ఏంటి అంటే లైఫ్ స్పాన్ ఎప్పుడైనా పెరిగితే బెస్ట్ బ్రీడ్ అనేదే మనకైతే ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేస్తారనుకుంటున్నా. డాగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెడుతుంటాను అండ్ ఫిష్ వీడియోస్ కూడా పెడుతుంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.